మదనపల్లిలో 13 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లి పట్టణం గౌతమి నగర్ కు చెందిన 8వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలికపై అదే కాలనీకి చెందిన నరేష్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడికట్టాడని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు మదనపల్లి 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించి ఆమె మీద లైంగిక దాడి చేసినట్లుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాం.